మేడం కత్తి మధ్యం వల్ల ఇంత మంది అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మగ చేతిలో తెగిపోతున్నాయి పాల్పడుతుంది అర్థం మధ్య కల్ మద్యం ఇచ్చి ఇంతమంది ఆడవాళ్ళ తాలిగొట్టు తెగిపోతున్నా వాళ్ళు స్పందించారు ఎస్ ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ టైం ఎంత బ్రూటల్ గా చంపుతున్నారండి ఆడపిల్లల్ని పీకల కోసేసేవాడు ఒకడు రోడ్డు మీద ఆ ఏంటి స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ 15 రోజు గుంటూరు నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు పట్ట పగలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈ సినీ ప్రముఖులందరూ ఆ రోజు ఒక మహిళగా స్పందించాల్సిన అవసరం లేదా వాళ్ళకి నిజంగా మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా మేము స్పందించేస్తాం అనుకుంటే గనక ఎందుకు ఈ రోజు స్పందించి ఆ రోజు స్పందించలేదు అనూష ఒక అమ్మాయిని బురదలోని బతుకున్న పిల్లని మొహం అదిమి పెట్టి బురదలో పెట్టి చంపాడు ఇక్కడ లక్ష్మి అనే ఒక అమ్మాయిని గొంతు కోసి చంపాడు గాజువాకులో అంటే ఇలాంటి పరిస్థితుల్లో రాని ఈ సినీ ప్రముఖులు సాక్షాత్తు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి ఒక పేరు ఉంది అటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి ఆ రోజు మాట్లాడితే మాట్లాడని వాళ్ళు ఎన్టీ రామారావు గారి కూతురు గురించి మాట్లాడితే మాట్లాడని వాళ్ళు ఈ రోజు రోజా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్థాయి ఎంత మేరకు దిగజార్చుకుంటున్నారన్న సంగతి వాళ్ళే గుర్తించుకోవాలి లిటరల్ గా ఎంతమంది ఆడపిల్లలు ఈ రోజు అన్యాయం అయిపోతున్నారండి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్తోంది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఆడపిల్లల్ని అపహరించే పొజిషన్ లో గానీ ఆడపిల్లల మీద అబ్యూజింగ్స్ విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్ దాని గురించి ప్రశ్నించమనండి అవన్నీ పక్కన పెట్టండి అబ్బా సాక్షాత్తు సినీ ప్రముఖులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మోకరిల్లి చేతులు జోడించి వినమ్రంగా మాట్లాడుకున్నారు మా టికెట్ల విషయంలో కొంచెం కనికరించండి సినిమా టికెట్ల విషయంలోని నాకు తెలిసి సినీ ఇండస్ట్రీ పెట్టి ఎన్ని సంవత్సరాలు నాకేదో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి సినీ ప్రముఖులు సూపర్ హీరోస్ అందరూ వచ్చి దండం పెట్టి అడుక్కునే పరిస్థితి లేదు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి సినీ ప్రముఖులందరూ బయటకు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయమా అదే పరిస్థితి ఈరోజు వీళ్ళు వచ్చి ఈరోజు రోజా గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళు దిగజార్చుకున్నట్టే తప్పించి అంతకు మించి వేరేదేమీ లేదు లేదండి మేము డే నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే 32వ కేసు అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి ఇది అవుతుంది ఎందుకనంటే మీరు ఒక లెక్క